కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ధర్నా చేసిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అధికార టీఆర్ఎస్ తీరుపై మండిపడింది కాంగ్రెస్. తోటపల్లికి తోడుగా ఉంటామంటూ టీ కాంగ్ ప్రతిజ్ఞ చేసింది. హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన తోటపల్లి నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచిస్తుండడం వివాదాలకు తెరతీస్తోంది. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తోటపల్లిని రద్దు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఆందోళనకు దిగాయి. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్ దగ్గర ఓవైపు భారీ వర్షం పడుతున్నా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడుస్తున్నా ప్రతిపక్షాలని తిట్టడం, దుమ్మెత్తిపోయడం తప్ప చేసిందేమీ లేదన్నారు ఆయన. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందంటూ ఉత్తమ్ విరుచుకుపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించిన పాపాన పోలేదంటూ విమర్శించారు ఉత్తమ్. ఇప్పుడు తెలంగాణలో కరువు తాండవిస్తుంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కరువు నివారణ చర్యలు ఏమన్నా అసలు ఒక్క అడుగు ముందుకేసిందని అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ దౌర్భాగ్య పరిపాలనలో అన్ని సమాజంలోని అన్ని వర్గాలు, రైతులు కూడా మరి నిరాశలో ఉన్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మడి ఉంటుందని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికే కొత్త కొత్త పథకాల్ని కొత్త కొత్త పేర్లతో ప్రకటించడం తప్ప చేసిందేమీ లేదన్నారు సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి. ఓవైపు రైతులు తోటపల్లి కోసం భూములిస్తే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఏ ఒక్క అంశంలో స్పష్టత లేకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ కల్లిబల్లి మాటలు చెప్తూ రైతాంగ సోదరులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తా ఉన్న ఈ తెరాస ప్రభుత్వం, మరి అదేవిధంగా కేసీఆర్ గారు, మేము అందరం కూడా చెప్తా ఉన్నాం, ఇది దౌర్భాగ్యమైన ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను రద్దు చేసినట్టయితే మీరు ఏ విధంగా మోయిత్తు మీద బాగు ద్వారా వచ్చేటటువంటి నీటి కానీ గౌరవ ఎల్లి అట్లాగే ఏ విధంగా మీరు ఇళ్ళమ్మ బాగు నీటిని గండిపెళ్లి కానీ గౌరవ ఎల్లి కానీ మళ్లీ చేయగలుగుతారని చెప్పండి. టీ కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా ఈ మహాధర్నాకు హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు ధర్నాలో పాల్గొన్నారు. అక్కడే బంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డుపైనే బైఠాయించి భోజనాలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెజ్జంకి పోలీస్ స్టేషన్కి తరలించారు.